తాళ్ళపూడి మండలం మొలకపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీను అనుమానాస్పద మృతి కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ బహిరంగ విచారణ చేపట్టడం జరిగింది. ఆ బహిరంగ విచారణలో సంబంధిత వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మర్డర్ నమోదు చేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించడం జరిగింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు బహిరంగ విచారణలో పాల్గొనడం జరిగింది. ఆ వివరాలు మీకోసం. సామాజిక ఉద్యమం చేసినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఈ రోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఈ గ్రామానికి రావటం దళితులందరూ సంతోషించాల్సినటువంటి విషయం. అయితే ఈ యొక్క హత్య కేసు విషయంలో మీ దగ్గర మీకున్న సమాచారం వన్ బై వన్ వచ్చి నిర్భయంగా ఇక్కడ చెప్పాలి. తల్లిదండ్రులు మాట్లాడిన అనంతరం మిగిలిన సంఘాల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎవరైనా వ్యక్తిగతంగా ఏదైనా సమాచారం ఆ కేసుకు సంబంధించి చెప్పాలనుకుంటే చెప్పాలని, మాట్లాడుతున్న సందర్భంలో అది కాదు ఇది అని మధ్యలో గందరగోళం చేయొద్దని మీ అందరికీ చేతులు జోడించి విన్నపించుకుంటున్నాను. మనకి ఎక్కడి నుంచో కమిషన్ మన కోసం మనకు న్యాయం చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఈ సమయాన్ని వారికిచ్చి మన కేసులో విజయం సాధిద్దాం. మరి చైర్మన్ గారితో పాటు వచ్చినటువంటి ఇరువురు సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్ అన్న గారికి, అలాగే బసవరాజ్ అన్న గారికి, కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులు గడ్డం శ్రీని కుటుంబ సభ్యులు మాట్లాడతారు. ఇప్పుడు కమిషన్ కు వారి యొక్క రిపోర్ట్ అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. గడ్డం బుల్లయ్య గారు ఇచ్చినటువంటి ప్రశ్నలు తెలుసుకున్నాం. ఎక్కడైనా శవం ఉంటే ఆ శవాన్ని ఎవడైనా వచ్చి ఈవెన్ ఐఏఎస్ అధికారి అయినా సరే, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, కలెక్టర్ అయినా శవాన్ని తిప్పచ్చా చెప్పండి. మీరు మాట్లాడబోకండి అమ్మా, ఎవరు తిప్పుతారు? అయితే నో 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 7:30 అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు 7:30 ఒకటి రెండోది ఉండండి. రిటైర్డ్ ఏఎస్ఐ మొద్దుకూరి శ్యామ్ సుందర్ 7 ఉన్నాడు అక్కడ తెప్పడం కదా ఉండడు ఆగడే. మీరు ఎవరు మాట్లాడినా కేసు పక్కదారి పడుతుంది మాకు తెలుసు. అందరితో మీరు చెప్పిన దాన్ని హత్యనండి, మాకు మాకు ఒక అభిప్రాయం వచ్చింది మా తలుపు మొత్తం జరగదు. వేసే ప్రశ్నకి మీరు సమాధానాలు చెప్తారు, దాన్ని బట్టి నిర్ధారణ జరుగుద్ది. నాకు తెలిసి 30 సంవత్సరాలు దళిత ఉద్యమంలో ఉన్నాను, కనీసం 11 శవాలు లేపేటువంటి నేను. కానీ ఎవరు ఎక్కడ శవాన్ని ఎట్టాగా ఉంచారు కానీ ఎవరు ఆ శవాన్ని ముట్టుకోలేదు. సంబంధిత డాక్టర్ వచ్చి పక్కన వాళ్ళని పిలిచి వాళ్ళని తిప్పమని అడిగితేనే అది కూడా ఫోటోలు తీసి వీడియో తీయాలి. వీడియో తీశారా? ఎస్ఐ గారు ఎవరండి ఇక్కడ? ఎస్ఐ గారు మీరు రండి ముందు. అయిపోయి రెండు అయిపోయింది. గాయాలు ఉన్నప్పుడు కడగచ్చా? గాయాలు ఉన్నప్పుడు రక్తంతో ఉన్న బాడీని కడగచ్చా? అంటే అర్థం ఏంటంటే ఈ ఏ సరే పెట్టి ఎన్క్వెస్ట్ చేయాలి. బాడీని కడిగేసి శుభ్రం చేసి పెళ్లి కొడుకులాగా చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళారు. వాళ్ళ తండ్రి చెప్తానే ఉన్నాడు, ఆయన పిటిషన్ చెప్పాడు. ఏమండి మా అబ్బాయి మా వాడి ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, ఆ దెబ్బల గురించి రామంటే గీసుకుపోయిన దెబ్బలకి తగిలిన దెబ్బలకి ఇప్పుడు బీరుజాలన్నీ బాగా వాసిపోయి ఒకటి లోనకి వెళ్ళిపోయింది అంటారు. గట్టిగా నలి ఎవరన్నా కొట్టితేనే బలవంతంగా చేస్తేనే అట్లా అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ గారు ఏం చేశారు? ఎవరు చేయాలండి? పిఎం ఎవరు చేయొచ్చు? మీరెందుకు లేరు? జరిగింది ఏడు కదా, నేను చెప్పాను విషయం. 6 జరిగిందండి, 7 పిఎం చేయాలి ఇది. ఫోన్ చేసి ఇలాగా మలకపల్లిలో ఒకడు సోరు అంటే నువ్వు మరి అక్కడ అక్కడికి వెళ్ళి నువ్వు పంచినావా అటెండ్ అవుతున్నావా అన్నాను సార్. అటెండ్ అవుతున్నానమ్మా, అక్కడ వెళ్ళి ఉన్నాను అని చెప్పింది. తర్వాత
ఏడో తారీఖు మార్నింగ్ ఎస్ఐ గారు ఫోన్ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేసామండి. అక్కడ పంచనామా రాయడానికి విఆర్ఓని పంపించాలన్నారు సార్. మీరు కూడా తప్పుకున్నారు, లేదండి. ఎందుకమ్మా? రీజన్స్ చెప్పచ్చు. మూడోది నాకు తెలిసి మీరు ఎవరైనా ఒక మాట చెప్పండి, ఆత్మహత్య చేసుకున్నాడు, బట్టలు పుచ్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు? ఏమండి ఉద్యమకారు ఇక్కడ ఉన్నారు చాలా మంది. అంటే అతన్ని బాగా కొట్టి కసితేరా కొట్టి బట్టలు పుచ్చేసి కొట్టి చంపేసి ఆత్మహత్యగా సృష్టించడానికి ఏఎస్ఐ అనే ఒక వ్యక్తి ముద్దు కోరి శ్యామ్ సుందర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి ఇది చేశారు. ఇప్పుడు ఇప్పుడున్న మా అందరి అభిప్రాయం ఏమండి? ఇదేమంటారు మెంబర్గా చెప్పిన ఎస్సీ కమిషన్ మెంబర్గా ఇది 100కి 200% వచ్చని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మాతో ఫోన్లో మాట్లాడారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు పరుస్తున్నారు. భార్య పిల్లలు లేరు, ఇల్లు వాకి ఉండదు, వాన లేదు, వరద లేదు, ప్రాణాలు పణంగా పెట్టే సొసైటీ కోసం ఒక పోలీస్ డిపార్ట్మెంటే ఇవాళ తప్ప ఎవరు లేదు ఈ లోకంలో తెలిసినంత వరకు. మిమ్మల్ని కొనియాడాలి. రాజకీయ నాయకులు అంటే దుర్మార్గులు అయిన సరే వాళ్ళు జడ్జీలు కొడుతున్నారు, జడ్జీలు అంటే భయపడుతున్నారు, గౌరవిస్తున్నారు. త్యాగాలు చేసి కుటుంబాలను పోగొట్టుకోను మనం. పిల్లలను కూడా పట్టించుకోకుండా వదిలేసుకొని ప్రజలు సొసైటీ ఈ లోపల ఒక పోలీస్ తప్ప మరొకరు లేరు. ఎందుకు ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈరోజు గ్రామ ప్రజలు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఎస్ఐ గారు నిర్లక్ష్యం చేసిన అవసరం ఏముంది? అది హత్య, ఆత్మహత్య. కుడ్ వి నాట్ ఫైండ్ అవుట్ మేడం వెదర్ ఇట్ ఈస్ మర్డర్ ఆర్ నాట్ ఆర్ వి చిల్డ్రన్స్ టు ట్రేస్ అవర్ దోస్ ఇన్సిడెంట్? భయంకరంగా కొట్టి అసలు ఆ ఏఎస్ఐకి సంబంధం లేని వీళ్ళతో కలిగే సంవత్సరం ఇప్పుడుకైనా సరే మేడం, నిష్పక్షపాతంగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు దేవుడు, యువర్ ఏ గాడ్. అప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడు మలక్పల్లి పీపుల్ విల్ ట్రీట్ యాజ్ ఎ గాడ్. ఇన్స్పెక్టర్ గారు కూడా దయచేసి మనసులో పెట్టుకొని పార్షియాలిటీగా చేయొద్దు. చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయండి, మంచి పేరు సంపాదించుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మంచి పేరు తీసుకోండి సార్. దయచేసి అపనిందలు మాత్రం అయ్యొద్దు. అందరు గౌరవించబడతారు సొసైటీలో, అందరిని పైకెత్తుతారు, కానీ ప్రాణాలు అర్పించే పోలీసులు మాత్రం దూషిస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మరి మీతో పాటు కానిస్టేబుల్ వచ్చి డెడ్ బాడీ మోసుకెళ్ళడానికి ఎవరు చేస్తారు ఆ పని మనం తప్ప? పోస్ట్ మార్టం ఎవరు చేస్తారు? ఇంత కష్టపడి ఇంత ప్రాణాలు తెగించి పనిచేస్తున్నా కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సొసైటీ వ్యతిరేకంగా ఉంటుంది? మనకు అంత అవసరం ఏంటి? ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి మనం? డిపార్ట్మెంట్ మంచి దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఒకరు చేస్తే వాళ్ళు ఎందుకు ఆ విధంగా మనం మీద తిరగవలసిన అవసరం ఏముంది? మేము రావడం తోటి చేయగారు ఎస్ఐ డౌన్ డౌన్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఆయన ఏం పాపం చేసిన సస్పెండ్ చేయాలని కోరుకుంటారు ప్రజలు? అంటే అతను న్యాయం చేయలేదు. దయచేసి మనసులో పెట్టుకొని పార్షియాలిటీ లేకుండా నీతిగా నిబద్ధత చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి సార్. వాళ్ళ గుండెల్లో కొలువమని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మేడం. డిఎస్పి మేడం ఉత్సవాల మీద ఏఎస్ఐ మీద బొద్దుకూరి సూర్య వాళ్ళతో పాటు ఏఎస్ఐ మీద విఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మరియు హత్య కేసు కింద కేసు నమోదు చేయాలి, ఇవ్వండి. అదేవిధంగా బాడీని రీపోస్ట్ మార్టం జరిపించండి, వెంటనే జరగలేదు. మీరు ఎఫ్ఐఆర్ కట్టి ఇవ్వండి, అప్పటివరకు ఇక్కడ కాదు.